రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన సాధన దీక్షకు మద్దతుగా మాజీ మంత్రి పరిటాల సునీత మద్దతు పలికారు. ఈ మేరకు రాప్తడి నియోజకవర్గంలోని చెన్నకొత్తపల్లి మండల కేంద్రంలో సాధన దీక్ష చేపట్టారు. ఈ దీక్ష కార్యక్రమానికి పరిటాల అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే కరోనా మహమ్మారి అధికమై ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారన్నారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక వందలాది మంది చనిపోయారన్నారు. చేతకాని పాలన వల్ల రాష్ట్రం వెనుకబడుతోందన్నారు. కరోనాతో పోరాడి మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలన్నారు. జీవనోపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకోవాలన్నారు. ఆక్సిజన్ కొరతతో మృతి చెందిన కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. గౌరవ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో సాధారణ నేను కూడా చెన్నై కొత్తపల్లి మండలం హెడ్ క్వార్టర్లో మా పార్టీ ఆఫీస్ దగ్గర సాధారణ దీక్షలు కూడా పాల్గొన్నాం. ఈరోజు కరోనా వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి మనము వేలాది కాదు లక్షల్లోకి కూడా వెళ్ళిపోయిండొచ్చు. అంతమందిని ఈరోజు కరోనా వల్ల చనిపోయినారు. వాళ్ళందరికీ కూడా మనం ఆర్థిక సహాయం కన్నా ముందుగానే వాళ్ళకి ఇంజెక్షన్లు వేసి ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ కూడా వేసి నింటే ఈరోజు మనం మనుషులను కోల్పోయే వాళ్ళం కూడా కాదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక శని లాంటి వారు. ఆ ముఖ్యమంత్రి రావడం ఈరోజు మన రాష్ట్రం ఈ విధంగా కావడం కూడా ఒక్కసారి ప్రజలందరూ కూడా గుర్తించాల. ఎందుకు ఇలాంటి ముఖ్యమంత్రి మేము తీసుకొచ్చామా అనేది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని కూడా నేను కోరుకుంటున్నా. ఆ స్థానంలో మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండింటే కనీసం ఒక్కరిని కూడా చనిపోయేలాగా చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే హెల్త్ మినిస్టర్ని కానీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ లీడర్లు కానీ అందరినీ కూడా పరిగెత్తిస్తూ ఎవరికి ఏమైందనేది కూడా చూసి వాళ్ళందరికీ ఇంజెక్షన్లే కాకుండా హాస్పిటల్లో కూడా మంచి సదుపాయాలు కూడా కల్పించే నాయకుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని మనం ఈరోజు సీఎంగా తీసుకురాకపోవడం మన దురదృష్టం అని కూడా మనం చెప్పుకోవాలి. వాళ్ళ ఆవేదన కానీ, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు కానీ, వాళ్ళ పిల్లల చదువులు కానీ, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తా ఉంటే చాలా బాధేస్తుంది. కొంతమంది చెప్తున్నారు, అక్క మేము హాస్పిటల్కి వెళ్తే కనీసం ఒక్కొక్క బెడ్ మీద 5 మంది ఉన్నారు, 5 మందికి ఒక్కొక్కరు 10 నిమిషాలు ఆక్సిజన్ పెట్టారు కాబట్టి ఈరోజు మా ఆయన పోగొట్టుకున్నానక్క అని ఒక అమ్మాయి కూడా పాపం సనపులో కూడా ఏడుస్తూ ఉంది. ఆ విధంగా ప్రతి గ్రామంలో నేను తిరిగిన దగ్గర దాదాపు 80% కరోనా పేషెంట్లు చనిపోయిన దగ్గర పరామర్శించిన ఆ కుటుంబాల్లో పెద్ద దిక్కును కోల్పోయారు. ఏ ఇంటికి వెళ్ళినా దాదాపు 10th క్లాస్ ఇంటర్ 1st ఇయర్ పిల్లలే ఉన్నారు. పెళ్లి కాని పిల్లలు ఎంతోమంది కూడా ప్రతి కుటుంబాల్లో కూడా ఉన్నారు. చదువుకునే పిల్లలు ఉన్నారు, 2nd క్లాసు 3rd క్లాసు చదువుకునే పిల్లలు కూడా ఆ ఫ్యామిలీల్లో కూడా ఉన్నారు. వాళ్ళందరూ చదవలేం కావాలా, ఇంట్లో పెద్ద దిక్కను కోల్పోతే ఒక పక్క అప్పులు ఉన్నాయి. హాస్పిటల్ కూడా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో దొరక ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అక్కడ కూడా లక్షలు దన్నుకునేది కూడా మనం అందరూ కూడా చూసాం. ప్రైవేట్ హాస్పిటల్ కూడా దళార వ్యవస్థ అయిపోయింది. ఆ విధంగా కూడా చాలామంది ఇబ్బంది కూడా పడినాం. ఆ ఫ్యామిలీలకు వెళ్తే ఆర్థిక ఇబ్బందులు, దాదాపు 1 లక్ష పోగొట్టుకున్న భూమి అమ్మి బయట అప్పులు తీసుకొని వచ్చి మా భర్తను మా కూతుర్ని ఇట్లా బతికించుకోవాలని నా కొడుకుని అనుకున్నా కూడా బతికించుకునే పరిస్థితుల్లో లేక ఓ పక్క డబ్బు వాయా, ఇంకో సైడ్ ఏమో మా ఇంట్లో యజమాని కూడా పాయని వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. ఒకే కుటుంబంలో భార్యాభర్త చనిపోయారు, తల్లి కొడుకు చనిపోయారు. ఆ తెలుసుకోవడం కోసమే నేను కూడా వెళ్తే వాళ్ళ బాధలన్నీ కూడా తెలుసుకున్నాం. మననే నేను కలెక్టర్ గారి దృష్టికి కూడా నేను తీసుకోబోయినాం. ఎవరైతే చనిపోయినారో వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళని చదివించేదానికి కూడా బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్గా వచ్చింది కాబట్టి ఈ జిల్లా కూడా అదృష్టం చేసింది. వాళ్ళందరినీ కూడా మీరు కూడా గుర్తించి ఆ పిల్లలకి చదువుకునే అవకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము తెలియజేశాం. చాలామంది ఆక్సిజన్ అందక అక్కడ కర్నూలు కానీ కర్నూలు కానీ తిరుపతి కానీ అనంతపూర్లో ఆక్సిజన్ అందక చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే కరోనా వల్ల చనిపోయినారో ఆ కుటుంబాలు రోడ్డు పాలు కాకుండా ఆ కుటుంబాలకు కూడా 10 లక్షల రూపాయలు సహాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే తెల్ల రేషన్ కార్డులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని
వాళ్ళని కూడా మేము గవర్నమెంట్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్టులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా దాదాపు 50 లక్షల రూపాయలు రట్టించాలని ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా చూస్తే ఎంతో మంది కార్మికులు ఉన్నారు వాళ్ళు కూడా పని చేసుకోలేక ఇళ్ళలోనే కరోనా వల్ల బయటికి వెళ్లి పనులు చేసుకునే పరిస్థితులు లేవు కాబట్టి వాళ్ళు కూడా ఇళ్ళలోనే ఉన్నారు వాళ్ళకి తినడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది అలాంటి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో టీచర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా పక్క రాష్ట్రంలో తెలంగాణలో కూడా వాళ్ళకి సహాయం కూడా చేశారు దానికి ఈ ప్రభుత్వం కూడా సీఎం గారు కూడా గుర్తించి ప్రైవేట్ టీచర్స్ కూడా సహాయం చేయాలని ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం సీఎం గారు కూడా ఒక్కసారి పేపర్లు కాదు టీవీలు కాదు మీరు రండి పల్లెలకు వచ్చి మీరు చూడండి మా ఆవేదనలు చూడండి చెలిపోయిన కుటుంబాలను కూడా మీరు చూసి వాళ్ళ గుర్తించి ఇవన్నీ కూడా మీరు చేయాలని ప్రత్యేకంగా మేము ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తున్నాం పక్క రాష్ట్రం కేసీఆర్ గారు సీఎం గారు ఆయన ఏజ్ నీకన్నా చాలా 20-30 ఏళ్ళు పెద్దోడేమో కానీ అలాంటి వ్యక్తి వెళ్ళి ఎవరికైతే కరోనా వచ్చిందో ఆ కుటుంబాలను కానీ అదేవిధంగా హాస్పిటల్కి వెళ్ళి పలకరించిన వ్యక్తి కేసీఆర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు మరి నీకెందుకు పలకరియ వల్ల అనేది ఎందుకు తెలియట్లేదు ఏదన్నంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నా హాస్పిటల్కి వెళ్ళండి అందరినీ పలకరివ్వండి ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయని చూడండి అని చెప్పి పంపించిన వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు 40-45 ఏళ్ళు కనీసం మీరు కూడా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు మీరు పలకరించలేకపోయినారని మేము సీఎం గారిని కూడా అడుగుతున్నాం మీరు పల్లెల్లోకి వెళ్ళి మీరు హాస్పిటల్కి వెళ్ళి మీరు పలకరిస్తే మా బాధలు కానీ వాళ్ళ బాధలు కానీ చెప్తారు అప్పుడైనా మీరు కళ్ళ తెరిచి ఆ కుటుంబాలకు కూడా మీరు సహాయం చేస్తారనే విషయం నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము తెలియజేస్తున్నాం ఏది ఏమైనా మా పార్టీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఏవైతే మేము డిమాండ్ చేస్తున్నామో అవన్నీ కూడా వెంటనే మీరు స్పందించి ఇవన్నీ కూడా చేయాలని ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం.